పునాది రాళ్ళు వేదుల శకుంతల గారు రాశారు ఈ నవలని చదువుతున్నది దేవి ఐదో ఎపిసోడ్ శ్రీ నవలా సుధా అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గదిలోకి వెళ్తే ఇవన్నీ తినగలిగినా పారేసిన వాడికి లెక్కలేదన్నట్టుంది వాడి ధోరణి పిల్లల పెళ్లిళ్ళు చేసిన అందరి తల్లిదండ్రులకి ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నారు మర్నాటికి సరదాగా పెళ్లి వేడుకలు అన్నీ ముగిసాయి మధ్యాహ్నం సంచి పుచ్చుకొని బయలుదేరుతున్న రామారావు గారికి ఇన్ని లడ్డూలు అరిసెలు ఉండలు పొట్లం కట్టించి ఇప్పించింది పెంతల్లి పిల్లలు కోడలు రాలేదని మళ్ళీ బాధపడింది ఆ చదువేదో ఇక చాలుగానే లక్ష్మికి ఇంకా పెళ్లి చేసేయరా ఆ రంగడు పూర్తిగా ఇంగ్లీష్ దేశమే పోయాడు కదా ఛ ఏమిటోరా ఆ సుభద్ర ఎలా ఒప్పుకుందిరా అని అయిష్టంగా మూతి తిప్పి నాకు నచ్చలేదు అని తేల్చి చెప్పింది అన్నిటికీ రామారావు గారు నవ్వి ఊరుకున్నారు పెళ్లి కూతురు చేతిలో గులాబీ పువ్వు రంగు కాగితం జుట్టిన వెండి గ్లాస్ పెట్టి సుఖంగా వర్దిల్లు తల్లి అని దీవించి గదిలోంచి బయటపడ్డారు మరొకసారి పరమేశ్వరరావు గారి తమ్ముణ్ణి విడిదింటికి వెళ్ళి చూసి వీలుగా ఉంటే ప్రయత్నించి చూస్తాను మీ అడ్రస్ ఇవ్వండి అంటూ పరమేశ్వరరాన్ని అడిగాడు తమ్ముడి పేరు చదువు తమ ఇంటి అడ్రస్ రాయించి తమ్ముడి చేత ఇప్పించాడు పరమేశ్వర హైదరాబాద్లో తమ్ముడికి ఉద్యోగం వచ్చేస్తున్నంత సంతోషంగా సెలవు తీసుకుని బస్ స్టాండ్కి చేరుకున్నారు ఆ ముహూర్తానికి చాలా పెళ్లిళ్ళు అయినట్టున్నాయి బస్సులన్నీ పెళ్లివారితోటి ఆ ముచ్చట్లతోటి నిండిపోయాయి అవన్నీ వింటున్న రావు రావుగారి కూడా తన ఆలోచనలు బలపడడం మొదలెట్టింది రైల్లో చోటు దొరకడమే కష్టమైంది వర్షాల దారి వర్షాలదే అన్నట్టు ప్రయాణికులందరూ అందరూ నిర్విఘ్నంగా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు రాత్రి అంతా నిద్ర లేకపోవడం చేత హైదరాబాద్ చేరగానే సంచి అక్కడ పడేసి ఒక గంటసేపు పడుకున్నారు తర్వాత ఒక్కొక్కటిగా విశేషాలన్నీ చెప్తూ స్నానం ముగించుకొని అలసట తీర్చుకున్నాక కాఫీ తాగే రెండు రోజుల నుంచి పేపర్ చూడలేదని ఆ పేపర్ పట్టుకొని వాలి కుర్చీలో జారగిలపడ్డారు గాలివాన వలన ఫలానా రాష్ట్రంలో విపరీత నష్టం కూలిపోయిన భవనాలు విరిగిపోయిన మహావృక్షాలు అంటూ పేపర్ మొదటి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురింపబడింది పడిపోయిన ఇళ్ళు వాటి తాలూకు వస్తు సామాగ్రి ఫోటోలు వేశారు రావుగారు ఆ పేజీ చూస్తూ అలాగే ఉండిపోయారు రెండు మూడు అంతస్తుల మేడ నేల మట్టానికి పడిపోయింది ఆ విరిగిపోయిన గోడలు గుమ్మాల కింద పునాది గట్లు మాత్రం నిశ్చలంగా ఉంది చుట్టూ ఉన్న నీళ్లు అందులో ములిగిపోయిన చెట్ల కొమ్మలు అడ్డదిడ్డంగా పడ్డట్టు కనిపిస్తున్నాయి అలాంటివే మరికొన్ని ఫోటోలు రావుగారికి మనసంతా ఒక్క క్షణం వికలమైనట్టు అయింది మిగతా పేపర్ అంతా ఎలాగో పూర్తి చేసి భోజనాన్ని కూర్చున్నారు ఏంటి నాన్న పెళ్లి కూతురికి పద్నాలుగేళ్ల అప్పుడే అంత తొందర వచ్చిందా పెళ్లి చేసేసారు ఏం చాదస్త మనుషులు అని నవ్వింది లక్ష్మి సుభద్ర మెల్లగా అందుకుంది ఇప్పుడంటే బాగా ఎదిగాక చేస్తున్నారు కానీ మా కాలంలో అలాగే జరిగేవి పెళ్లిళ్ళు ముచ్చట్లు ఆ వయసులోనే మరి గడకర్రల్లాగా ఎదిగాక పెళ్ళేమిటి అయినా ఈ కట్నాల బడదలు వచ్చాక తప్పనిసరిగా పిల్లల్ని చదివించి వయసు దాటాకనే చేయాల్సి వస్తుంది ఊరుకో అమ్మ పెళ్లి సంబరమే కానీ వ్యక్తిత్వమైనా తెలియని వయసులో పెళ్లి చేసుకోవడం చూస్తే పాపం జాలిస్తోంది తన అభిరుచులు అభిప్రాయాలు ఏమిటో తనకే సరిగ్గా తెలియవు అతని తెలుసుకునే అవకాశం ఏది ఇంకా ఆ పెళ్ళేమిటి ఆ జీవితం ఏంటి అని తెగేసి చెప్తున్న కూతుర్ని విస్తుబోయి చూసింది దానికి చిట్టిబాబు ఏదో చెప్పబోతుంటే లక్ష్మి వాదించింది వాళ్ళిద్దరూ అలా వాదించుకుంటూనే ఉన్నారు రావుగారు మటుకు తల వంచుకొని భోంచేస్తూ అబ్బాయి నెమ్మదితనాన్ని అందాన్ని ఆ రూపం లక్ష్మితో సరిపోతుందో లేదో చూసుకుంటున్నారు ఫస్ట్ తారీఖున జీతం అందుకున్నారు రావుగారు జీతంలో కోత పడలేదు ఇందటి నెలలో తీసుకున్న సొసైటీ డబ్బు ఆఖరి వాయిదా చెల్లింపు అయిపోయింది పది నెలల నుంచి జీతంలో కోసారు ఈ నెల చేతికి పూర్తిగా జీతం అందింది ఈ పది నెలల నుంచి సంసారంలో ఇబ్బందులు చాలానే వచ్చాయి అడపాదడపా బ్యాంకు నుంచి తీయవలసి వస్తూనే ఉంది ఇంకా అందులో కూడా ఏమంత పెద్ద మొత్తం లేదు అయితే రెండు మూడు వందలు ఉంటుందేమో సాయంత్రం ఇంటికి వస్తూ అనుకున్నారు రావుగారు వేసంగి సెలవుల్లో దిద్దున్న పేపర్ల తాలూకు డబ్బు ఇంకా రాలేదు అది నూట యాభై రూపాయలు కావచ్చు లేదా తప్పులకి కొంత మినహాయించిన నూట యాభై ఖచ్చితంగా వస్తాయి బ్యాంకులో ఉన్నది కూడా కలుపుకుంటే ఇంచుమించు ఐదు వందలు ఉన్నట్టు లెక్క గోవిందు రాసినప్పుడు అప్పు అనే రాశాడు కానీ ఆరు నెలలు దాటింది వాడు ఆఫీస్లో మళ్ళీ చేరి పని చేయడం మొదలుపెట్టి కానీ ఏది ఒక్క ఉత్తరంలో ఆ మాట రాయడే రాస్తాడు వాడికి ఏమిటో పెద్దరిక్కం వచ్చిన కొద్దీ ఇంకా బాధ్యతలే పెరుగుతున్నాయి కానీ కుర్రకారుకి ఆ ఆలోచనే లేదు ఇల్లు చేరుకున్నాక షర్టు బనీను విప్పి బాత్రూంలో ముహం కాళ్ళు చేతులు కడుక్కుని తువ్వాలతో తుడుచుకుంటూ ఉండగా సుభద్రమ్మ కాఫీ పట్టుకొచ్చింది ఇంకా రాలేదా అన్నారు నిశ్శబ్దంగా ఉన్న ఇల్లును చూసి వచ్చారు మళ్ళీ వెళ్ళారు అన్నది గ్లాస్ కింద పెడుతూ కాళ్ళు దుడుచుకుంటూ ఆశ్చర్యంగా తలెత్తి చూసి ఎక్కడికి అన్నారు మొన్న దాని స్నేహితురాలు పెళ్ళైందిట అదే ఆ మేరీది ఈవేళ దానికి శుభాకాంక్షలు చెప్పి రావాలంటూ దుర్గని కూడా లాక్కుపోయింది సరే చిట్టిబాబు పనే ఉంది కాలేజీ నుంచి హడావడిగానే వచ్చాడు పావుగంటలో మళ్ళీ అంత హడావడిగా వెళ్తూ ఐదు రూపాయలు ఉంటాయి మన్నాడు నా దగ్గర ఎక్కడివిరా అంటే సీతారామయ్య గారిని అడిగి పట్రా ఈవేళ నాన్నగారి జీతం వస్తుంది కదా రాగానే ఇచ్చద్దు గాని అన్నాడు ఇంకా లక్ష్మి సరే ఉత్తి చేతులతో ఎలా వెళ్ళను దానికి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ అదొక ఐదు అడిగింది సీతారామయ్య గారిని అడిగానని చెప్పి పది రూపాయలు ఇచ్చి పంపించాను వాళ్ళని అంటూ భర్త చేతులు తువ్వాలు తీసుకుంది దండం మీద వేయడానికి మరి నీ దగ్గర దగ్గరెక్కడివి రావుగారు నవ్వుతూ అడిగారు మొన్న మీరు వెళ్ళినప్పుడు ఇంటి ఖర్చులు కానీ ఇచ్చిన ఐదు ఆ నెల పాల మనిషి నాగాల కోతలో మిగిలిన ఐదు దాచించాను అవి ఉన్నట్టు వాళ్ళకి తెలియదు లేకపోతే ఎప్పుడే అగ్రేసేద్దురు భార్యను చూసి కాఫీ గ్లాస్ అందుకున్నారు వరండాలో కూర్చుని వేడివేడి కాఫీ జాగ్రత్తగా తాగుతూ రేపోసారి బోర్డు ఆఫీస్ దాకా వెళ్ళి రావాలి అని అనుకున్నారు పేపర్లు దిద్దిన విషయం కనుక్కొందుకు అన్నట్టు ఆ పరమేశ్వరరావు గారి తమ్ముడి విషయం ఏదైనా ప్రయత్నించాలి నా ఉద్దేశం ఏంటో ఇంకా లేదు తొందర ఏమిటి తర్వాత నెమ్మదిగా చెప్పొచ్చు కాఫీ గ్లాసు కింద పెట్టి కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నారు గోరు చిక్కుడుకాయలు స్టీల్ పళ్ళంలో పోసుకుని వచ్చి కుర్చీ దగ్గర కూర్చుని బాగు చేయడం మొదలుపెట్టింది తెల్లవారితే మళ్ళీ తొందరే అందుకని సాధ్యమైనంత వరకు మర్నాటి వంటకాలకి కావలసిన ఏర్పాట్లు ఈరోజే చేసుకుంటూ ఉంటుంది ఏమండి రంగబాబు రావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందంటారు ముక్కలు తుంపి పళ్ళంలో పోస్తూ అడిగింది కావద్దు ఈ ఏడాది పూర్తి కావాలి వాడి రీసెర్చ్ విజయవంతం కావాలి ఇంకా ఎంత లేదన్నా ఎనిమిది నెలల పైమాటే తల పక్కకి తిప్పి భార్యను చూస్తూ అన్నారు ఆహా అయితే ఒక ఏడాది అని లెక్క చేసుకుంటే ఆ సరికి చిట్టిబాబు చదువు పూర్తయిపోతుంది లక్ష్మికి మరొక్క ఏడాది ఉంటుంది ఇంకా దానికి ఏదైనా సంబంధం చూడాలి కదూ ఆవిడ కళ్ళలో ఆశ అది ఫలించడానికే నిరీక్షణ సంతోషం బరువు మిళితమైనట్టు కళ్ళు బరువుగా కదిపి విశాలంగా చూసింది అవును అంటూ ఆయన ముందుకు వంగి నేను ఒక ఆలోచనలో ఉన్నాను మొన్న పెళ్లికి వెళ్ళానా వారి తాలూకు ఆయన పరమేశ్వరరావు గారని వచ్చారు ఆయన తమ్ముడు బిఏ పాస్ అయ్యారు కుర్రాడు ఫస్ట్గా ఉన్నాడు ఎర్రగా బొద్దుగా ఎంతో నెమ్మదిగా కనిపించాడు ఉద్యోగం కోసం చూస్తున్నాడట ఏదైనా వీలుంటే చూడమని అన్నగారు అడ్రస్ అది ఇచ్చారు పోనీ ఆ కుర్రాడైతే మన లక్ష్మికి బాగుంటుందేమో ఇష్టమైతే ఇద్దరు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు ఏమంటావు అన్నారు సాలోచనగా చెప్పారు కాదే ఊహ అయితే కుర్రాడికి ఉంటాయి ఆవిడ ఆశ్చర్యం ఆనందాతి భావంతో ఒకంత ముందుకు జరిగి కూర్చుంటూ ఆసక్తిగా అడిగింది దీనికంటే రెండు మూడేళ్ళు పెద్ద ఉండొచ్చు రెండేళ్ల కిందటే బిఏ పాస్ అయ్యాడట కావచ్చులేండి అయితే మాత్రం ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయట కుతూహలంగా అడిగేసరికి రామారావు గారికి నవ్వొచ్చింది అవన్నీ ఎవరడుగుతారే పెళ్ళిలో కలిసిన బంధువులు ఏదో మాట మాటవడుచుకి ఆయన ఉద్యోగం ఊసెత్తితే నాకు ఆ కుర్రాన్ని చూశాక పోనే సంబంధం కలుపుకుంటే బాగుంటుంది అనే తలంపు కలిగింది అంతే కావాలంటే వెళ్ళి కనుక్కోవాలి అయినా ముందు దీని సంగతి కనుక్కోవద్దు సుభద్ర కాసేపు మౌనంగా భర్తమహల్లోకి చూసి మళ్ళీ గోరు చిక్కుడుకాయలు తుంపుతూ ఎలా ఉన్నా ఈ రోజుల్లో కట్నాల రేటు ఒకటి ఆకాశానికి ఎగిరిపోతోంది ఎంతెంత వాళ్ళకే కట్నాలు ఆశే బిఏ చదివిస్తున్నామా ఏం లాభం ఇప్పుడు ఈ ఖర్చు తప్పదు అయినా కట్నం ఇచ్చుకొని పెళ్లి చేసి పంపించేది తప్పదు అందుకే ఆడపిల్లలు చదువులు దండగే కానీ బొత్తిగా అక్షర జ్ఞానం లేకపోతే ఎలాగా అందుకని ఏదో కొద్దిపాటి చదవాలి అని అనుకున్నాను మరీ లక్ష్మి శ్రద్ధ తెలివి చూశాక ఆపటం తెలివైన పని కాదని అంగీకరించాను అనుకోండి అన్నది తల ఉంచుకొని పళ్లెల్లో ముక్కలు పోస్తావు పిచ్చిదానా మనకి ఖర్చు అనేది చూస్తున్నావు కానీ చదువుకొని ఉన్నట్లయితే రేపు వాళ్ళ సంసారాల్లో ఒడుదుడుకుల్ని తట్టుకోగలుగుతారు కదా ఇద్దరు ఉద్యోగం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు కదా ఇప్పుడు నేలాగా అయ్యో మావారు కష్టపడిపోతున్నారు ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటూ ఊరికే దిగులు పడుతూ కూర్చోక్కర్లేదు వేణీళ్లకు చన్నీళ్ళు తోడుగా సంపాదనకి అందుకోగలరో అంటూ చమత్కరించి నవ్వారు సుభద్రమ్మ చాలే అన్నట్టుగా చూసి మళ్లీ తల వంచుకుంది ఆ తర్వాత రావుగారు ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయారు సుభద్రమ్మ మా లైటు వెయ్యడానికి వెళ్ళింది పళ్ళెం చేత్తో పట్టుకుని అరగంట తర్వాత లక్ష్మీ దుర్గా వచ్చారు ఆ సమయానికి సుభద్ర దేవుడి దగ్గర దీపం పెట్టుకుని శ్లోకాలు చదువుకుంటోంది దుర్గ లోపలికి వచ్చేసింది లక్ష్మి మటుకు తండ్రి దగ్గర కూర్చుని మేరీ మ్యారేజ్ గురించి ప్రకాష్ గురించి ఒక అరగంట చెప్పింది నవ్వుతూ తుళ్ళుతూ చెప్తున్న లక్ష్మిని చూసి పిచ్చి తల్లి రేపు పెళ్ళే అత్తారింటికి వెళ్ళిన ఈ చొరవ స్వతంత్రం అరమరిక లేకపోవడం తగ్గవు కాబోలు అన్నిటినీ ఆమోదించగల భర్త దొరికినప్పుడే సుఖపడగలదు దుర్గకి దీనికి సహస్రాంతం తేడా ఉంది అదైతే జీవితాన్ని రాజీపడి లాక్కు రాగలదు కానీ దీనికి మట్టుకు బుద్ధిమంతుడైన వాడైతే తప్పని అగ్గలేడు అని అనుకున్నారు ఏంటి నాన్నగారు ఏదో ఆలోచనలో పడ్డారు సర్లేండి అంటూ ఇంట్లోకి వెళ్ళింది లక్ష్మి అప్పటికి ఉ ఆ అంటూ వినమే కానీ ప్రశ్నలు గాని జవాబులు కానీ లేని తండ్రిని వరండాలో వదిలేసి వంటిట్లో ఉన్న తల్లిని పట్టుకుంది ఆవిడ విన్నంతసేపు విని మరి నీ స్నేహితురాలు లాగే నీకు కూడా కాదుటే పెళ్ళి అన్నది నవ్వుతూ చా ఏంటమ్మా ఇప్పుడే పెళ్ళేంటి అంటూ సరులను లేచి వెళ్ళిపోయింది తెల్లబోయి ఆ తర్వాత సిగ్గు కాబోలు అని సరిపుచ్చుకొని నవ్వుకుంది సుభద్రమ్మ భోజనాలు చేద్దామని చిట్టి కోసం కనిపెట్టుకొని కూర్చున్న రావుగారికి విసుగొచ్చింది ఏమిటి వీడు ఎప్పటికీ రాడేమిటి ఎనిమిది దాటిపోతోంది అన్నారు వంటిట్లోకి వచ్చి వాడు ఎప్పుడొస్తాడో ఏమో మీరు చేసేయండి భోజనానికి వాళ్ళంతా మధ్యాహ్నం టిఫిన్లు తిన్నవాళ్లే మీరు ఏమీ తినకుండా ఉండేవారు మీకు వేళ్లకి పెడుతున్నాను రండి అని వడ్డించింది సుభద్రమ్మ రావుగారు కూతుళ్ళు భోజనాలు చేసేశారు నువ్వు కూడా తినేయమ్మా వాడు సినిమాకి వెళ్ళాడేమో అంది లక్ష్మి నిజమేనమ్మా అన్నయ్య వస్తే నేను పెడతా లే నువ్వు తిని పడుకో అంటూ దుర్గ తల్లిని బలవంతం చేసింది ఎందుకు అన్నీ మూత పెడితే వాడే పెట్టుకు తింటాడు అంటూ పక్క మీద పడుకుంది లక్ష్మి అక్క మాటలు కోపగించుకోకుండా దుర్గ తల్లికి మళ్ళీ చెప్పింది నేను పెడతానమ్మా అక్కర్లేదమ్మా వాడు నేను కలిసే తింటాం సినిమాకి వెళ్ళినా మరొక అరగంటలో వచ్చేస్తాడు కదా తొమ్మిది అయింది కదా ఇక్కడే కూర్చుంటానులే నువ్వు వెళ్ళి పడుకో అని దుర్గన్ కూడా పడుకోమంది ఇంకేం చెప్పలేక దుర్గ వంటిల్లు వదిలి వెళ్ళి పుస్తకం తీసుకొని చదువుకుంటూ కూర్చుంది వంటింటి గడపలో పాటలు పాడుతూ సుభద్రమ్మ కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది రావుగారికి పట్టేసింది లక్ష్మీ దుప్పటి ముసుకులో సరికొత్త కళలు గంటుంది మొన్నే రాధాకృష్ణ ఎంత చనువుగా అడిగాడు మీరు సెలవు రోజు బయటికి ఎక్కడికి వెళ్ళరా వచ్చే ఆదివారం అలా నవబత్ పహాడు వైపు రాకూడదు ఆ అడగడంలో రావాలి అన్న అధికారం రారా అన్న జాలిచూపు ఇంకా ఏమిటో చాలా రకాలుగా వినిపించింది అలాగే అనేసింది ఎందుకన్నాను అతను అడిగితే మాత్రం ఎందుకు వెళ్ళాలి అసలు తనని రమ్మని పిలిచే ధైర్యం అతనికి ఎందుకు ఉండాలి ఇందులో అధికారం ఏంటి ధైర్యం ఏంటి స్నేహం కలిసింది మంచివాడు గనుక ఏదో చనువుగా అడిగాడు మంచివాడు అంటే చస్ ఏమిటి ప్రశ్నలు మంచి అంటే చక్కని వాడు అబ్బే కాదు మరి ఏమో చక్కగా మాట్లాడతాడు నీట్గా ఉంటాడు ఎప్పుడు చిరునవ్వుతో నున్నగా దువ్విన వంకీల జుట్టుతో ఆ కళ్ళు అవెందుకు నన్ను ఆకట్టుకున్నాయో ఏదో అయస్కాంత శక్తి ఉంది అతను అలా చూస్తుంటే తనెందుకో సూటిగా చూడలేకపోతోంది ఇందాక మేరీ ఏమిటో తన ప్రకాష్ గురించి గొప్పగా చెప్పింది రాధాకృష్ణ కంటేనా వచ్చింది లక్ష్మికి తనెందుకు రాధాకృష్ణని గురించి అంత ఆలోచించడం అది అది ఒక ఇది అని అనుకునే దుప్పటి సరిగ్గా కప్పుకొని పడుకుంది ఆదివారం కోసం ఎదురు చూస్తూ పదిన్నర దాటుతూ ఉండగా చిట్టిబాబు తలుపు కొట్టాడు పుస్తకం మూసి లేచింది సుభద్రమ్మ వంటింటి గుమ్మానికి చేరగిళ్ళ పడి కునుకు లోపలికొచ్చి బట్టలు మార్చుకుని అదేంటమ్మా నా కోసం కనిపెట్టుకున్నావా తినేయకూడదు అని నిష్ఠూరంగా అంటున్న కొడుకు మాటలకి ఉలికిపడి కళ్ళు విప్పింది సుభద్రమ్మ పర్వాలేదు లేరా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు లేచి వడ్డించేందుకు వెళ్ళబోతూ ఆగింది ఆ ఎవరో స్నేహితులు గలిస్తే సినిమాకి లాక్కెళ్లారు దారిలో ఏవో కబుర్లు బస్సులు దొరకవు ఆలస్యమైపోయింది అన్నాడు తన కోసం తల్లి అన్నం తినకుండా కూర్చుందని బాధపడ్డాడు రెడ్డిగారితో బాల్కనీ టికెట్లో సినిమా చూసి ద్వారకాలో టిఫిన్ తిని ఉత్సాహాలు సరదాలే భోజనం చేస్తూ ఆకలే మర్చిపోయిన చిట్టిబాబుకి ఇంటికొచ్చేసరికి తన కోసం ఇలా జపం చేస్తూ కూర్చుంటే ఎరకాటంగా అనిపించింది బయట తిరగడానికి కూడా వీల్లేదేమిటి అని బాధపడ్డాడు సినిమాకి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళకూడదా ఏం పిల్లలు అనుకుని నెట్టూర్చుకుంది సుభద్రమ్మ నిద్ర కళ్ళతో వడ్డిస్తున్న తల్లిని చిట్లించుకున్న అన్నగారిని చూసి బరువుగా కదిలి వెళ్ళిపోయింది దుర్గా జోసెఫ్ ఆనందంగా చూస్తున్నాడు మేరీ ప్రకాశం షికారుకు బయలుదేరుతూ ఉంటే వాళ్ళమ్మే ఉంటే ఈనాడు ఎంత సంతోషించేది గబగబ హాల్లోకి వెళ్ళి మేరీ తల్లి ఫోటో దగ్గర నిలబడి చూసావా ఎలిజబెత్ మన మేరీ తాను కోరుకున్న ప్రకాష్ను పెళ్లి చేసుకుని షికారులో కొడుతోంది నాకెంత సంతోషంగా ఉందో తెలుసా భలే సంతోషంగా ఉందిలే అంటూ ఆ ఫోటోని ఆర్ద్రంగా చూసి మళ్ళీ బయటకు వచ్చాడు కాఫీ కలర్ సూట్లో నల్లటి ప్రకాశం ఇంకా నల్లగా కనిపిస్తున్నా ఉదారంగు సిల్క్ చీరలో ఉన్న మేరీ మటుకు తను ఎంత అదృష్టవంతురాలు అని మురిసిపోతోంది ఇంత అందమైన ప్రకాశం తనకే దక్కాడని గర్వపడిపోతోంది తల వంచుకుని నడుస్తున్న మేరీ చేయిని చేతిలోకి తీసుకున్నాడు ప్రకాశం మేరూ నిలవెల్లా పులికించిపోయింది జోసెఫ్ ఆ దృశ్యం చూసి గేట్లోంచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు వరండాలో పంజరంలోని రామచలకలు డాడీ డాడీ అన్నట్టు పిలిచాయి మేరీ వాటికి చాలా మాటలు నేర్పింది ఇంటి వెనకాల నుంచి తీసుకొచ్చి ఇంటి ముందుకి వరండాలో ఉంచారు జోసెఫ్ చాలా ముచ్చటించి వాటితో లోపలికి వెళ్ళాడు మేరీ ప్రకాశం వచ్చేటప్పటికి భోజనం తయారు చేయాలని నిజంగా జోసెఫ్ చాలా సంతోషంగా ఉన్నాడు ప్రకాశం ఎంత మంచివాడు మేరీ కోసం తల్లి తండ్రి చెప్పిన సంబంధం కాదని వచ్చేశాడు మేరీని ప్రాణంలా చూస్తాడు అంతకంటే నా తల్లికి ఏం కావాలి వాళ్ళ సంసారం చల్లగా ఉండాలి యేసుప్రభు నాకే కోరిక లేదు అంటూ హాల్లో యేసుప్రభు ఫోటో దగ్గర తల వంచి నిల్చున్నాడు తల్లి పోయిన దగ్గర నుంచి మేరీకి తల్లి తండ్రి తానే అయి పెంచాడు జోసెఫ్ వలచిన వాణ్ణి చేసుకొని సుఖపడుతున్న కూతుర్ని చూసుకొని ఏ తండ్రి సంతోషించడు ప్రతి తండ్రికి తల్లికి పిల్లల సుఖాలే అత్యంత ఆనందాలు తాము కష్టపడైనా పిల్లల్ని సుఖపెట్టాలనే తాపత్రయపడతారు పడతారు మేరీకి పెళ్ళైన తర్వాత నుంచి రావుగారికి కూడా కొంచెం తొందర కలిగింది చదువు పూర్తయ్యేసరికి సంబంధం స్థిరపరచాలి అని ఈ లోపల లక్ష్మి ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు వానలు వాటి దాటి చూపించి అప్పటికి తగ్గాయి సాయంకాలం పూట శీతగాలి తిరగడం ప్రారంభించింది శీతాకాలం ప్రారంభ సూచనగా సాయంత్రం తువ్వాల భుజాల చుట్టూ కప్పుకొని వరండాలో కూర్చుని దుర్గకి ఏదో పాఠం చెప్తున్నారు రావుగారు గంట క్రితమే చిట్టిబాబు వెళ్ళాడు లోపల సుభద్రమ్మతో ఏదో మాట్లాడుతోంది లక్ష్మి ఏం జరిగిందో ఏమో విసురుగా వచ్చింది ఇస్త్రీ చీర కట్టుకుని ఎక్కడికో వెళ్ళాలని తయారైనట్టుంది చూడండి నాన్న బొత్తిగా చంటి పిల్లలకు చెప్పినట్టు చెప్తోంది అమ్మ నాకు ఆ మాత్రం తెలీదా బయటికెళ్తే తప్పేమిటి తను వెళ్ళడానికి అభ్యంతరం చెప్తున్న తల్లి మీద కోపం వచ్చింది లక్ష్మికి రావుగారు ఒక్కసారి లక్ష్మీ వైపు చూశారు పెళ్ళీడుకొచ్చిన పిల్లని ఏ తల్లైనా అనే మాట సుభద్ర కూడా అంది అయితే తెలిసి తన్ను తాను తెలుసుకోగలిగిన బియ్య చదువుతున్న పిల్లకి ఒకళ్ళు ఏంటి తనకి తోచాలి కట్టి బంధించగలరా ఆయన చిన్నగా నవ్వి నీకు తెలుసు కదా అలాంటప్పుడు మా అభ్యంతరం ఎప్పుడూ ఉండదు అయితే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నట్టు అన్నారు లక్ష్మి తల వంచుకొని మా ఫ్రెండ్ ఈవేళ తనింటికి రమ్మంది తప్పక రావాలని మాటిచ్చాను అని అంది సరే త్వరగా వచ్చే అనేసి మళ్ళీ దుర్గకి పాఠం చెప్పడం మొదలుపెట్టారు చెప్పులేసుకుని లక్ష్మి వెళ్ళిపోయింది వంటింటి గడపలో సుభద్రమ కూర్చుని ఉండిపోయింది పది నిమిషాలు పాఠం చెప్పి లోపలికొచ్చారు సుభద్రమ అక్కడే కూర్చునుంది ఆమె దగ్గర గొంతు కూర్చుని చూడు లక్ష్మి నీ మాట వినకుండా వెళ్ళిందని నేను పంపించానని బాధపడుతున్నావా దాని తత్వం మనకి తెలీదు ఇరవై ఏళ్ళు రాబోతున్న పిల్లకి మనం చెప్పాలా మంచి మర్యాదలు దుర్గకి దానికి చాలా తేడా ఉంది అందుకే మనం ఒక్క విషయం తెలుసుకోవాలి అందరూ ఒక్కలా ఉండరు లక్ష్మికి కాస్త స్వతంత్ర భావాలు ఎక్కువ అదైనా ఎన్నాళ్ళు ఈ చదువు అయిందంటే మళ్ళీ అత్తారింటికి వెళ్ళాలి కదా ఈలోగా దాని సరదాలు ముచ్చట్లు తీర్చుకొని అన్నారు కాదని నేనేం నొక్కి పెట్టేదాన్నైతే అనుకోవాలి కానీ బొత్తిగా మాట వినకుండా వెళ్తే బాధ అనిపిస్తోంది అన్నది గాద్గదికంగా నాకు తెలుసును నువ్వు లక్ష్మి విషయం చూస్తున్నావు కానీ నేను చిట్టుబాబు సంగతి కూడా ఆలోచిస్తున్నాడు వాడు కూడా మునపట్లా చదువులో శ్రద్ధ చూపించడం లేదు ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ అనిపిస్తోంది మాటిమాటికి ఐదు రెండు డబ్బులు అడిగి తీసుకువెళ్తూ ఉంటాడు ఏమను మందలించను పిల్లల్ని చిన్నప్పుడు పెంచడం వేరు పెద్దయ్యాక చదువుకుంటూ ఉండగా వాళ్ళు వ్యక్తిత్వపు విలువలు తెలుసుకున్నాక మనం కేవలం స్నేహితుల్లాగా మెసలాలే తప్ప చిన్నవాళ్లను దండించినట్టు దండిస్తే సామరస్యమే చెడిపోతుంది మన చిన్నతనాలు ఆ పరిస్థితులు ఆ కాలం వేరు ఈనాటి మార్పులకి మనం సరిపడ్డం నేర్చుకోవాలి ఏమంటావు భర్త ముఖంలోకి చూసి కాదని నేనెప్పుడు అనను అన్నది అంతే మరి మళ్ళీ దిగులు పడకూడదు లేచి పని చూసుకో అంటుండగానే నాన్న కేశవరావు గారి అబ్బాయి వచ్చాడు మీకోసం అని పిలిచింది దుర్గా ఆహా వస్తున్నా అంటూ బయటకొచ్చారు కేశవరావు కొడుకు ఆ ఏడు ఫోర్త్ ఫామ్ పాస్ అయి ఫిఫ్త్ ఫామ్లోకి లోకి వచ్చాడు వాడే పెద్ద కొడుకు నల్లటి పొట్టినిక్కరు చారల చొక్కా వేసుకొని నిల్చున్న హరికి పదిహేను సంవత్సరాలు ఉంటాయి కానీ వేలగా ఉండడం చేత పన్నెండేళ్ల కుర్రాళ్లాక అనిపిస్తాడు వాడు మరొక ఏడు సంవత్సరాల్లో చదువు ముగించి తనకి ఆసరా అవుతాడని కేశవరావు అంటుండే మాటలకి వాడిని చూడగానే నవ్వొచ్చింది ఈ కుంక అని నమస్కారం సార్ అన్నాడు హరి ఆ ఏమిట్రా ఇలా వచ్చావు అన్నాడు పక్కన కూర్చుంటూ నాన్నగారు ఈ సెలవు చీటి మీకిమ్మన్నారండి అంటూ కాగితం అందించాడు ఏ కేశవరావు సెలవు పెడుతున్నాడా రేపు అయినా నువ్వు రేపు స్కూల్కి వస్తావు కదా అవునండి నాన్నగారు నాలుగు రోజులు సెలవు పెడుతున్నారు నేను కూడా రాను తల ఉంచుకున్న హరిముఖంలో ఒక్కసారి విచార లేఖలు కమ్ముకున్నట్టు గుర్తించగానే చటుక్కున లేచి వచ్చారు గారు దగ్గరగా వచ్చి ఏంట్రా హరి ఏమైంది అన్నారు ఆదుర్దాగా ఏమో సార్ నాకు తెలియదు అమ్మకి మధ్య ఒంట్లో బాగుండడం లేదు రేపు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాలట అన్నాడు తల ఎత్తి దిగులుగా అదా సంగతి ఏమీ పర్వాలేదు టానిక్లో అవి రాసిస్తాడు డాక్టర్ అమ్మగారికి నయమైపోతుంది దానికోసం దిగులు పడకూడదంటూ ధైర్యం చెప్పి పంపించారు ఏమిటండి అని అడిగింది సుభద్రమ్మ బయటకొచ్చి కేశవరావు కొడుకు వాళ్ళ నాన్నగారి సెలవు చీటి స్కూల్లో ఇవ్వమని వచ్చాడు వాళ్ళ అమ్మగారి ఒంట్లో బాగా లేదట ఆస్పత్రికి తీసుకెళ్లాలట చిన్నవాడు గదు బెంగబడిపోతున్నాడు అయినా ఏం జబ్బు పెద్ద జబ్బున్నట్టు ఎప్పుడు చెప్పలేదే అతను ఏదో వీక్ గా ఉంటుందని బలానికి మందులిప్పించాలని అనేవాడు అని అన్నారు ఇంట్లోకి వస్తూ దుర్గ కాసేపు చదువుకుని పుస్తకాలు మూసేసి లోపలికి వెళ్ళిపోయింది పబ్లిక్ గార్డెన్స్ లో హెల్త్ మ్యూజియం ఎదురుగా ఉన్న పెద్ద చమాన్లో సాయంత్ర పందాన్ని తనివి తీర ఆస్వాదిస్తున్నారు జనం పిల్లలంతా బంతులతో బెలూన్లతో పరుగు పెడుతూ ఉంటే పెద్దవాళ్లు కూర్చొని చూస్తూ ఆనందిస్తున్నారు స్కూటర్లు కార్లు వస్తూనే ఉంటాయి చలి వేస్తున్న అలా కూర్చోవడం ఒక సరదా టిఫిన్లు ఐస్ క్రీమ్లు ఏదో ఒకటి తింటూ ఆ చలిగాలికి ఆ చెట్లు పూలు జంటలు పిల్లలు చూస్తూ ఉంటే గెలిగింతలు పెడుతున్నట్టు గుండెల్లో వెచ్చదనం కలిగిస్తోంది అందుకే కొత్త జంటలు ప్రేమికులు గార్డెన్కి ఎక్కువగా వస్తూ ఉంటారు చెట్టు కింద నిలబడి పావు గంట నుంచి ఎదురుచూస్తూ ఉంది లక్ష్మి కోపం కూడా రాబోతోంది ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చింది తను ఈవేళ గార్డెన్కి రమ్మని చెప్పి ఎంతకీ రాడే అసలు తను పొరపాటు చేసిందేమో అతను అడగ్గానే అన్నిటికీ తల ఊపి రావడమేమిటి ఆనాడు నవ్బత్ పహాడికి రమ్మన్న నాడే మానేస్తే బాగుండేది తనెందుకు ఇంత బలహీనురాలైపోయింది చాచా ఇంక మీదట జాగ్రత్తగా ఉండాలి కోపం వచ్చి ఉంటుంది తెలుస్తూనే ఉంది ఎప్పుడొచ్చాడో రాధాకృష్ణ లక్ష్మి వెనగ్గా నిలబడి చిన్నగా నవ్వుతూ అన్నాడు చివాల్న వెనక్కి తిరిగి వస్తుందని తెలిస్తేనన్న మాట అంటూ చూసింది కోపంగా ఏమిటట్టా అన్నాడు అదే నవ్వుతో పై పళ్ళతో కింద పెదవిని నొక్కిపెట్టి ఏం లేదు నేను వెళ్తున్నాను అంటూ కదలబోయింది ప్లీజ్ లక్ష్మి క్షమార్పణ చెప్తున్నట్టుగా అంతదాకా నా కోసం ఎదురు చూసి నేను రాగానే వెళ్ళిపోవడం భావ్యమేనా ఒక అడుగు ముందుకేసి అడ్డుపడ్డట్టు నిలబడ్డాడు కాకపోతే నేనెందుకు ఇక్కడ నిలబడాలి ఓరగా చూసింది ఎందుకో చెప్తాను చెప్పాలనే కదా రమ్మన్నాను వచ్చాను కదా ఆగ్రహం తగ్గితే కనకరించి అటువైపుకు వెళ్దాన్రా అంటూ గబగబా ముందుకు అడుగులు వేశాడు ఇష్టం లేనట్టు నటిస్తూనే నడిచింది రెండో గేటు వైపు ఉన్న ఆర్చీల వైపుకి పళ్లంలోకి దిగాడు రాధాకృష్ణ ఎటో చూస్తూ ఏం చెప్తాడా అని ఆలోచిస్తూ మెట్లు దిగి అతన్ని అనుసరించింది చిన్న కాలవెలా పారుతున్న నీటి పక్కన గడ్డిలో రుమాల్ పరుచుకొని కూర్చున్నాడు అతడికి అడుగు దూరంలో తడి లేకుండా చూసి కూర్చుని గడ్డి పరకలు తుంపడం మొదలుపెట్టింది సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియక బిడ్డలు నీటిలోకి విసురుతూ కూర్చున్నాడు రాధాకృష్ణ ఒక పంజాబీ జంట చేయి పట్టుకుని ఆ వైపు నుంచి వెళ్లారు లక్ష్మిని రాధాకృష్ణని చూస్తూ జోడీ అచ్చి హై అంటుంది అందమైన ఆ పంజాబీ వనిత లక్ష్మి ఉలిక్కిపడి రాధాకృష్ణ వైపు చూసింది కొంటగా నవ్వాడు ముఖం చివాలన తిప్పుకొని ఎందుకు పిలిచినట్టు గడ్డి పరకలు తెంచేందుకు మట్టిబిడ్డలు మట్టిబిడ్డలు విసురుకుందుకున అన్నది ఇక్కడికి వచ్చేవాళ్లంతా అందులో ఏదో ఆనందాన్ని చూస్తారు అందుకే మాట్లాడుకోకుండా గడ్డి తుంపుతూ మట్టిబిడ్డలు విసురుకుంటూనే కూచుంటారు మరి అన్నాడు నవ్వుతూ అలాగా అయితే సరే ఈ వేళకి ఈ అందాలు చాలు వెళ్దాంపదండి అన్నది నిజంగా లేవబోతు రాధాకృష్ణ తల వంచుకొని మౌనంగా కూర్చుండిపోయాడు ఏంటి చెప్పదలుచుకోలేదా వెళ్తున్నానని బెదిరిస్తున్నట్లు అడిగింది కూర్చో లక్ష్మి నా గురించి వివరాలు చెప్దామనే కదా రమ్మన్నాను కూర్చో ముందు మళ్ళీ కూర్చుంది లక్ష్మి నేను మా ఇంటికి పెద్దవాణ్ణి నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు చల్లాయి ఉన్నారు నా సంపాదన మీద వాళ్ళు ఆధారపడవలసిన అవసరం చాలా ఉంది నా తర్వాత పెద్ద తమ్ముడు కాకినాడలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు అమ్మ మిగిలిన వాళ్ళు అక్కడే ఉంటారు రెండో వాడు పియూసీలోకి వచ్చాడు చల్లాయి మెట్రిక్కి కూర్చుంటోంది ఈ సంవత్సరం నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి మూడేళ్ళైంది మా అమ్మగారు నా వివాహం కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు కానీ నేనే మా కుటుంబ పరిస్థితులు గ్రహించుకుని కొంతకాలం వాయిదా వేయించాను ఈ లోపల పెద్ద తమ్ముడు చదువు పూర్తయి వాడు సంసారం ఆదుకుంటాడని అప్పుడు నేను వివాహం చేసుకుని డబ్బు పంపడానికి వీలు కాకపోయినా పర్వాలేదని నా అభిప్రాయం ఈలోగా నేను తొందరపడి పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటూ ఇటు కొంత సంసారపు సరదాలు తీర్చుకోవడం అనుకున్నంత తేలిక కాదు అందుకే పెళ్లిని వాయిదా వేసి మూడేళ్ల నుంచి హోటల్ కూడు తర్వాత స్వయంపాకం ఒక్కొక్కప్పుడు బంధువుల విందులతో నెట్టుకొస్తున్నాను ఇప్పుడు ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది ఈ ఏడాది తమ్ముడి చదువు పూర్తయిపోతుంది అప్పుడే ఒకరు వాడికి పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నారట ఆ కట్నంతో చల్లాయి కూడా సంబంధం చూసి చేయాలనే వాళ్ల ఉద్దేశం అంచేత నా ఆదర్శానికి అభిరుచులకి నన్ను వదిలేశారు స్వేచ్ఛగా అంటే మరి ఏం లేదు నాకు నచ్చి చదువుకునుంటే కట్నం గొడవ లేకుండా చేసుకుంటానని ముందే చెప్పాను అందుకు నా పెళ్లికి కట్నం ఆశ అంటూ పెట్టుకోవద్దని పెళ్లి చేసుకునేంతవరకు ప్రతీ నెల డబ్బు పంపిస్తానని చెప్పి ఆ ప్రకారమే ఇంతవరకు నడుచుకున్నాను వాడి చదువు కూడా పూర్తయినట్టే ఇక ఇప్పుడు నా కర్తవ్యం ఒకటే వాళ్ల పెళ్లిళ్ళకి అడ్డు రాకుండా వెంటనే నేను పెళ్లి చేసుకోవాలి అని ఆగి లక్ష్మి మొహంలోకి చూశాడు లక్ష్మి ఒక్కసారి కదిలి కూర్చుని ఇంతకు ఇదంతా నాకెందుకు చెప్తున్నట్లు అంది తలెత్తి కళ్ళలోకి చూస్తూ నీ ఉద్దేశం నాకు చెప్పాలి అన్నాడు బాగుంది నా ఉద్దేశం ఏంటి లక్ష్మి నీ ఉద్దేశం అంటే తెలీదా ఇంకా ముసుగులో దాచుకోవాలనుకోకు ఇంతకాలం మన మధ్య ఏర్పడిన స్నేహానికి సన్నిహితానికి ఏమిటి నాకు కట్నాలు గొడవతో సంబంధం లేదు కావాల్సిందల్లా మనసు నడవడి అవి రెండు నీలో కనిపించే నేను చేరువుగా చేరాను నీ అభిప్రాయాలు అభిరుచులు నేను ఆమోదిస్తాను నన్ను నీవు ఇష్టపడతావని తెలుసు ఇంకెంతకాలం మనకి రహస్య సమావేశాలు ఇలా దూరం నుంచే చూసుకుని ఆనందిస్తూ కూర్చోవడం అనుకోకుండా ఉద్రేకం వచ్చేసింది రాధాకృష్ణకి లక్ష్మి చిన్నగా నవ్వింది మీరు అనవసరంగా ఉద్రేకపడుతున్నారు పడుతున్నారు మీకున్న లాంటివే మాకు కూడా ఉన్నాయి మా పెద్దన్నే ఫారెన్ నుంచి రావడానికి ఇంకా ఎనిమిది నెలలు పడుతుంది నా చదువు నెక్స్ట్ ఇయర్కి కానీ పూర్తి కాదు ఎంత లేదన్నా మరొక ఏడాదిన్నర వరకు మనకి ఈ రహస్య సమావేశాలు తప్పవు అంతవరకు మీరు నిశ్చలంగా ఉండవలసిందే లక్ష్మి అలాగంటే ఎలాగా నేను ఇంటికి పెద్దని కదా నా వివాహం కాకుండా తమ్ముడికి చెల్లాయికి ఎలా పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా నేను వాయిదా వేయడం ఏమంత భావ్యం కాదు మీ అన్నయ్య రాగానే సమ్మర్లో మన వివాహం జరిపించేలాగా చూడు నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అదెలా వీళ్ళు బిఏ కంప్లీట్ కాకుండానే ఆశ్చర్యంగా అతన్ని చూసింది ఎందుకు కాదు అవుతుంది అన్నాడు చిరునవ్వుతో అంటే అంటే మనం పెళ్లి చేసుకున్నాక చదువుదు కానీ తప్పకుండా పూర్తి చేయి కానీ దానికోసం వివాహం ఆగిపోవడం ఎందుకు అదేలా సాధ్యం పెళ్లి చేసుకున్నాక కాలేజీకి వెళ్ళి చదవాలంటే సిగ్గుగా ఉంటుందా చిలిపిగా చూశాడు ను అదేం లేదు కానీ మరేంటి అబ్జెక్షన్ ముడిబడిన కనుబొమ్మలతో ముందుకు వంగి చూశాడు అతని వైపు చూస్తూ ఆ కళ్ళ మీదుగా అలలు అలలుగా నొన్నగా దువ్విన వంకీల జుట్టును చూసేసరికి చెయ్యి వెయ్యాలి అని అనిపించి చప్పును మొహం తెప్పుకుంది ప్లీజ్ కృష్ణ నన్ను ఆలోచించుకోనివ్వండి నేనంత తొందరలో ఏమీ చెప్పలేను అన్నది గబగబా అతన్ని చూస్తే పెళ్లికి ఒప్పేసుకోవాలి అని అనిపించింది తీరా సరే అనేస్తే ఆ నిర్ణయం మంచిది అవును కాదో తీరిగ్గా ఆలోచించాలి అని అనుకుంది అటు తిరిగి చెప్తున్న లక్ష్మిని చూసి నవ్వుకున్నాడు తప్పకుండా ఆలోచించుకో లక్ష్మి కానీ ఒక్కటి గుర్తుంచుకో నేను మటుకు నీ జ్ఞాపకాలతో అవుతూ వంట చేసుకుంటూ ఉండలేను నన్ను ఇంకా దూరంగా ఉంచాలని కోరకు సాధ్యమైనంత తొందరలో మన మధ్య దూరాన్ని తగ్గించడానికే ఆలోచించు వింటున్నావా అంటూ చేయి మీద వేసి మృదువుగా నొక్కాడు పులకరింపు తగ్గేదాకా ఎటో చూస్తూ కూర్చుండిపోయింది లక్ష్మి చీకట్ పడింది అందరు వెళ్తున్నారు వెళ్దామా అన్న రాధాకృష్ణ పిలుపుకు నుంచింది నడవండి అంది గేట్ దగ్గరికి రాగానే నేను చెప్పింది గుర్తుంది కదూ అంటూ చిలిపిగా నవ్వాడు తల ఊపి నవ్వి వస్తా అని స్టాప్ వైపు కదలబోయింది మరి పునర్దర్శనం ఎప్పుడు బాగా దగ్గరకు వచ్చి అడిగాడు మెల్లగా నాకు ఇప్పుడు చదువుకునేది చాలా ఉండిపోయింది పదిహేను రోజుల దాకా వీలవదు అప్పుడు సరే నిరాశ కలిగించవని ఆశిస్తా అంటూ కదిలిపోయాడు లక్ష్మి అతను వెళ్తుంటే అటువే చూస్తూ నిలబడిపోయింది తెప్పరిల్లుకొని గబగబా బస్ స్టాప్ వైపు నడిచింది రాధాకృష్ణని లక్ష్మిని గమనించి వాళ్ల వెనకాలే గేటు వరకు వచ్చి బాగా పరీక్షగా చూశాడు కొన్ని కొన్ని మాటలు వినిపించలేదు అయినా లేలగా అర్థం చేసుకుని తల పంకించాడు ఆ వ్యక్తి చిట్టిబాబు రూమ్లో కూర్చుని ఏదో మ్యాగ్జైన్ మీద పొమ్మను చూస్తున్నారు చలపతిరావు గారు అదేదో ఇంగ్లీష్ది బాగా ముసలి తాతని చేయి పట్టుకుని దూరంగా ఉన్నదేదో చూపిస్తున్నాడు గోచి పెట్టుకున్న మనవడు అది ఫోటో కాదు చిత్రకారు నిహాలో జీవం పోసుకున్న సజీవ చిత్రం తాత నవ్వుతున్నప్పుడు ఆ చెంపలు ఎండిపోయిన ఆ కడుపు మీద ముడతలు తెరలు తెరలుగా నవ్వుతున్నాడని తెలియపరుస్తున్నట్టుగా ఉంది ఆ చిత్రం చూస్తుంటే రావుగారికి ఆ మనవడి బొమ్మ మీదే దృష్టి నిలిచిపోయింది కోరికలు కూడా బహు విచిత్రమైనవి ఏ వయసుకి తగ్గవి ఆ వయసులో అంత బలంగానూ ఉంటాయి వయసులో వలపులు మధ్య వయసులో పిల్లలు భార్య మమకారాలు అది చెయ్యాలి ఇది చేయాలి అనే కోరికలు వృద్ధాప్యంలో తాత అనిపించుకోవాలి అనేది మరొక తమాషా కోరిక మనవలతో కొడుకులు కోడళ్లతో కులాసాగా గడుపుకోవాలి అనే మహా ఆరాట పడిపోతారు ముసలితనం వచ్చేస్తుందంటే ఆ అనుభూతులు వాళ్ళని మరీ మరీ ఉప్పేస్తూ ఉంటాయి గారు మరో రెండేళ్లలో రిటైర్ అవబోతున్నందుకు ఆ తర్వాత జరిగే విషయాలను ఇప్పుడే మననం చేసుకుంటూ ఉన్నారు ఆ రోజు కేశవరావు స్కూల్కి వచ్చాడు ఏదో వెల్తిగా దిగులుగా కనిపించాడు నాలుగు రోజుల కిందటి మనిషికంటే ఈనాటి కేశవరావులో ఏదో నీరసం డీలాతనం కనిపించాయి రావుగారికి ఎవరూ లేకుండా చూసి ఏమిటి కేశవరావు మీ వాళ్ళని డాక్టర్కి చూపించావా ఏమన్నాడు డాక్టర్ అన్నారు కేశవరావు గారు గారి వైపు చూసి పేలవంగా నవ్వాడు కళ్ళు మూసుకుని అరచెత్తు నుదుటి మీద నుంచి గడ్డం వరకు తుడుచుకుని గడ్డం దగ్గర అరచేయిని అలాగే ఉంచుకున్నాడు టేబుల్ మీద ఉన్న పుస్తకాలను చూస్తూ రావుగారు ఏది కాకూడదని భయపడి ఎన్నాళ్ళు చూపించడానికి వెనకాడానో అది నిజమని తేల్చాడు డాక్టర్ ఆవిడకి టీబీ రెండో దశకి చేరింది మొదట్లోనే చూపిస్తే బాగుండేదని ఇప్పుడు బాధపడుతున్నాను శానిటోరియంలో చేర్పించమన్నాడు ఇంట్లో ఆవిడకి ట్రీట్మెంట్ చేయడం కన్నా అక్కడైతే తొందరలో అవుతుంది అని అంటున్నారు డాక్టర్లు చాలా నమ్మకంగా ఇది ఎలా సాధ్యమవుతుంది పిల్లలు నేను ఎలా ఆవిడ ఎలా ఉంటారు నాకు ధైర్యం చెప్పడానికి డాక్టర్ అలా అన్నాడు కానీ ఆ వ్యాధి బాగా ముదిరిందేమో అని నా అనుమానం కేశవరావు కళ్ళు మూసేసుకున్నాడు కుమిలిపోతున్నాడు గారు కంగారు పడ్డారు నిజంగానా అరే రే అంటూ ముందుకు వంగారు కొంచెం సేపటి వరకు ఇద్దరు నిశ్శబ్దంగానే ఉండిపోయారు వెంటనే రావుగారికి కర్తవ్యం గుర్తుకొచ్చింది లేచి కేశవరావు భుజం తడుతూ కేశవరావు నువ్వు ఇలా ఢీలా పడిపోతే లాభం లేదు ధైర్యం తెచ్చుకోవాలి ఈ రోజుల్లో ఎన్నేసి వైద్యాలు వచ్చాయి ఈ వ్యాధికి శానిటోరియంలో మంచి చికిత్స జరుగుతుంది తొందరలో మీ ఆవిడికి బాగవుతుంది నువ్వేం బాధపడకు వెంటనే ఆ ఏర్పాటు చూడు అని అన్నారు ఏమిటో నాకంత అయోమయంగా ఉంది అంటూ కేశవరావు మోహన్ టేబుల్ మీద పెట్టుకున్నాడు బెల్ వినిపించగానే రావుగారు బయటికి వెళ్ళబోతూ మరొకసారి ధైర్యం చెప్పారు ఆ సాయంత్రం ఇంటికి రాగానే విషయం అంతా సుభద్రమ్మకి చెప్పారు అయ్యో పాపం ఎంత నెమ్మదైందో నాకు ఆవిడకి అట్టే పరిచయం లేదు కానీ కనిపించిన రెండు మూడు సార్లకే ఎంతో కలుపుగోలుగా మాట్లాడింది చిన్న వయసు పిల్లలు ఎలా చేసుకుంటారో ఓసారి వెళ్ళి చూసొస్తే నిజమే ఆవిడ కాస్త ధైర్యం చెప్పొచ్చును తొందరగా నాకు కాఫీ ఇచ్చి బట్ట కట్టుకో అన్నారు పావుగంటలో తయారై రావుగారు సుభద్రమ్మ బయటికెళ్లారు నోట్ పుస్తకాలు ఒకటి అర్జెంటుగా కావాల్సి వచ్చి దుర్గా స్నేహితురాల దగ్గరికి వెళ్ళింది చిత్రమైన విషయం ఆ రోజు చిట్టిబాబు ఇంట్లో కూర్చునే ఉన్నాడు బయటికి వెళ్ళలేదు లక్ష్మి చదువుకుంటోంది నాలుగైదు రోజుల నుంచి ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు చిట్టిబాబు సాధారణంగా సుభద్రమ్మ దుర్గ ఇల్లు కదలరు అంచేత ఇంట్లో కంటే బయటే నయమనుకున్నాడు కానీ లక్ష్మి ఇల్లు కదలలేదు అంచేత చిట్టిబాబు నీడలా ఆమె కోసం ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది అనుకోకుండా ఆ వేళ సుభద్రమ్మ దుర్గా ఇంట్లో కూడా లేరు టేబుల్ మీద పుస్తకం పడేసి లేచి లక్ష్మి కూర్చున్న గదిలోకి వచ్చాడు గుండెల మీద పుస్తకం తెరిచి ఉంది వెల్లికిలా పడుకుని కప్పు కేసి చూస్తూ దీర్ఘ ఆలోచనలో ఉంది లక్ష్మి లక్ష్మిని అలా చూడడం చిట్టిబాబుకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఎప్పుడు చకచకా పనులు చేసుకుంటూ వాదిస్తూ హడావిడిగా మగ రాయిలా ఉండే చెల్లెలేనా అని అనుకున్నాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకున్నాక అదేం సంగతో తేల్చుకోవాలని చాలా కనిపెట్టుకొని ఉన్నాడు లక్ష్మికి ఎలా చెప్పాలి ఏమని అడగాలి అని అనుకుంటూ గుమ్మంలోనే నిల్చుండిపోయాడు అదేమంట్రా అలా నిలబడిపోయావు అని లక్ష్మి లేచి కూర్చుంది మంచం మీద ఏం లేదే చదువుకుంటున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని అసలేం కావాలి చిట్టిబాబు వచ్చి కిటికీలో కూర్చున్నాడు డొంక తిరుగుడు అన్నీ ఎందుకులే అని సూటిగా మొదలుపెట్టాడు మొన్న నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు కదూ ఎవరే ఆ ఫ్రెండు విస్తుపోయింది ఎందుకురా అన్నది బెంకంగా ఆ ఏం లేదు నువ్వును ఆ ఫ్రెండును మొన్న నాకు గార్డెన్లో కనిపించారు ఆ ఫ్రెండేమో అని లక్ష్మిలో మార్పుని గమనిస్తూనే అన్నాడు కంగారు కంగారుగా చూసింది పెదవులు అర్ధిరాయి అయితే అన్నయ్య చూశాడా అనుకుని వణికిపోయింది బెదిరినట్టు అయింది అంతా రెండు మూడు నిమిషాలే ఎలాగైనా తెలియాల్సిన విషయమే ఈవేళ కాకపోతే మరో రోజు నా అంతటి నేను చెప్పే కంటే ఇదే నయం అంతే ఎక్కడ లేని తెగవ వచ్చేసింది నువ్వు చూసావా మరైతే నన్ను పిలవలేదే ఈసారి చిట్టిబాబే తెల్లబోయాడు అబ్బే లేదని దబాయిస్తుందేమో అనుకున్నాడు తను నాలుగు తిట్టి చదువు ఎన్ని అనర్ధాలకు తెచ్చిపెడుతుందో చిన్న లెక్చర్ ఇచ్చి ఇక మీదట అలాంటి పిచ్చివేషాలు వెయ్యకని చెప్పాలని నాన్నకి అమ్మకి చెప్పనులే అని అభయమివ్వాలని అనుకున్నాడు కానీ ఇదేమిటి అవున్రా నువ్వు చూశానంటున్నావు కదా మరి నన్ను పిలవకూడదు అతన్నే నీకు పరిచయం చేసేదాన్ని ఎవడేవాడు నాకు పరిచయం చేస్తుందట పైగా ఒళ్ళు మండిపోయి అరిచాడు ఒక్క నిమిషం అన్నయ్య మొహంలోకి అలాగే చూసి వంచుకుని పుస్తకంలోని పేజీలు తిప్పుతూ అతి మామూలుగా చెప్పింది అనవసరంగా అరవకు ఆయన ఎవరో ఏమిటో అన్నీ నీకు చెప్తాను అసలు ఈ విషయం ఎవరికి ఎలా చెప్పాలా అనే ఆలోచిస్తున్నాను ఆ సమస్యను నువ్వే తీర్చేశావు నీకు కొంత అంటున్నావు కనుక పూర్తిగా నీకు చెప్తాను నువ్వు నిజంగా చెల్లెలి మంచి చెడ్డలు బాగోగులు చూసేవాడివే అయితే అన్నీ వినే నాకు సలహా చెప్పు లేకపోతే నీకు చెప్పడం దండగా నాన్నకో అమ్మకో నేనే చెప్తాను క్రాఫ్ట్ చేత్తో తడుముకుని సరే చెప్పు అన్నాడు లక్ష్మి తల వంచుకొని కూర్చుని గబగబా తనకి రాధాకృష్ణకి పరిచయం జరిగిన నాటి నుంచి కొన్ని కొన్ని సంగతులు దాచినా మొత్తం మీద ఉన్న పరిస్థితి వివరించింది అతని కోరిక ప్రకారం చదువు మధ్యలోనే పెళ్లి చేసుకోమంటావా నువ్వు జప్పు నాకు అని తలెత్తి చూసింది అన్నీ విని చిట్టిబాబు ఆలోచించాడు బ్యాంకులో ఉద్యోగం పైకి వెళ్లే అవకాశాలున్నాయి కట్నం అక్కర్లేని మనిషి బాగానే ఉన్నాడు నాన్నకి మటుకు ఇంతకంటే మంచి అల్లుడు దొరుకుతాడా డిపార్ట్మెంటు పరీక్షలు పాస్ అయ్యాడు కూడా నువ్వు అతను ఇష్టపడ్డారు పెళ్లికి చదువు అడ్డం పెట్టుకోవడం నాకేం అంత ఇష్టం లేదు నాన్నకి అమ్మకి చెప్పి ఈ సెలవుల్లో అన్నయ్య రాగానే సంతోషంగా రాధాకృష్ణ గారితో నీ పెళ్లి జరిగిపోతేనే మంచిది ఆయన చెప్పినట్టు నీ చదువు తర్వాత సాగించవచ్చు అన్నాడు అంతేనట్టవా నాకైతే అలాగే మంచిది అనిపిస్తోంది బయట చెప్పులు చెప్పుడు వినిపించి దుర్గ వస్తోంది కాబోలి అనుకుని బయటకొచ్చాడు చిట్టిబాబు కానీ ఆ వచ్చింది రావుగారు సుభద్రమ్మ మరి వచ్చే ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ ఆ మాటలు వింటారా ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాలు ఏంటి అతనితో పెళ్లి చేస్తారా ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి అలాగే శ్రీ నవలా సుధ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్